Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకునే టీడీపీ ఇప్పట్లో అవకాశం లేనట్లే. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాలలో ఓ భారీ మలుపు లభిస్తుందని ఊహించిన వారందరికీ నిరాశ తప్పలేదు. ముఖ్యంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న వైసీపీ సర్కార్పై పైచేయి సాధించేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలన్నీ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో ఈసారైనా చంద్రబాబు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావించినా అలా జరగలేదు. దీంతో వైసీపీ ఊపిరి పీల్చుకుంటోంది. ఏపీలో జగన్ కేబినెట్ ప్రక్షాళన చేపడతారని సంకేతాలు అందగానే టీడీపీ ఒక్కసారిగా యాక్టివ్ అయింది. జిల్లాల వారీగా జగన్ కేబినెట్లో చోటు దక్కించుకోబోతున్న మంత్రులు, పదవులు కోల్పోతున్న మంత్రులపై భారీ కసరత్తే చేసింది. జగన్ ఎప్పటిలాగే సాఫీగా కేబినెట్ విస్తరణ చేసేస్తారనే అంచనాలున్నా ఎక్కడో ఒక చోట తమకు అవకాశం దక్కకపోతుందా అని ఎదురు చూసింది. కానీ టీడీపీ ఆశలు మాత్రం ఫలించలేదు. దీంతో నిరాశగా నిట్టూర్చడం మినహా చేసేదేమీ లేకుండా పోయింది. జగన్ కేబినెట్లో చోటు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని టీడీపీ అంచనా వేసుకుంది. జిల్లాల వారీగా చూసుకుంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పించాల్సిన పరిస్థితుల్లో జగన్ దాదాపు కేబినెట్లో అందరినీ మార్చేయడం ఖాయంగా కనిపించింది. దీంతో పాటు కొత్తగా కేబినెట్లో చోటు కోసం భారీగా పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అసంతృప్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని టీడీపీ అంచనా వేసింది. అనుకున్నట్లుగానే జగన్ కేబినెట్ మంత్రులందరితో రాజీనామాలు చేయించేశారు. దీంతో వీరిలో కొందరు టీడీపీలో టచ్లోకి కూడా వెళ్లారు. అయితే చివరి నిమిషంలో మారిన సీన్తో వీరిని జగన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీడీపీకి గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది. కేబినెట్ ప్రక్షాళన నేపథ్యంలో ఉన్న మంత్రులందరితో రాజీనామాలు చేయించేసిన జగన్, వీరిలో కొందరు టీడీపీతో టచ్లోకి వెళతారని జగన్ ఊహించలేదు. అధికారంలో ఉన్న పార్టీని వదిలి విపక్ష టీడీపీ వైపు వెళ్లే అవకాశాలు ఉండబోవని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మంత్రి పదవులు కోల్పోయిన తరువాత వైసీపీ గెలుపు అవకాశాలు భుజాలపై వేసుకోవాలని జగన్ కోరడంతో వారందుకు సుముఖత చూపలేదు. దీంతో టీడీపీతో టచ్లోకి వెళ్లారు. విషయం తెలియగానే జగన్ అప్రమత్తమయ్యారు. అలాంటి వారిని గుర్తించి కేబినెట్లో కొనసాగింపించేశారు. ఆ మేరకు కొత్త మంత్రులను తీసుకునేందుకు వీలు లేకుండా పోయినా జగన్ వెనక్కి తగ్గలేదు. దీంతో టీడీపీ ప్లాన్ ఫెయిల్ అయింది. ప్రస్తుతం జగన్ కేబినెట్ ప్రక్షాళన పూర్తయిపోయింది. కొత్తగా కేబినెట్లోకి వచ్చిన మంత్రులు కూడా ఎక్కడికక్కడ కుదురుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అప్పటికే కేబినెట్లో మంత్రి పదవులు కోల్పోయిన చోట కొత్త మంత్రులకు వారి నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ అసంతృప్తుల్ని గమనించి వైసీపీ అధిష్టానం వారితో టచ్లోకి వెళుతోంది. జగన్ నేరుగా నెల్లూరు జిల్లా నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2024 వరకు టీడీపీకి అవకాశాలు దొరకడం కష్టమేనని తెలుస్తోంది. ఎన్నికల ఏడాదిలో మాత్రం వైసీపీ అసంతృప్తులు టీడీపీ వైపు మొగ్గే ఛాన్స్ ఉండొచ్చు. అప్పటి వరకు టీడీపీ చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్కు బ్రేక్ ఇచ్చి జనంలో తిరగాలని భావిస్తున్నారు.